కజకస్తాన్ లో ఈ మధ్యన ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. అదేమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కజకస్తాన్ లోని ఒక అబ్బాయికి చెవి నొప్పిగా ఉందని చాలా కాలంగా బాధపడుతున్నాడట. ఈ మధ్యన ఆ చెవి నొప్పి తట్టుకోలేక డాక్టర్స్ దగ్గరికి వెళ్లి చూపించుకుందామని వెళ్ళాడట. అయితే అతని చెవికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ షాక్ అయ్యారట. అతని చెవిలో డజన్ల కొద్దీ పురుగులు ఉన్నాయని తేలింది. విషయం ఏమిటంటే ఆ పురుగులన్నీ బతికే ఉన్నాయి. కజకస్తాన్ లోని సైన్స్ అండ్ వెటర్నరీ కాలేజ్ డిప్యూటీ డైరెక్టర్ అడా ఈయనకి ట్రీట్మెంట్ చేశారు. చెవి నొప్పితో బాధపడుతున్నాను అని ఒక పేషెంట్ ఇతని దగ్గరికి వచ్చాడట. ఆ పేషెంట్ చెవిని చెక్ చేయగా అతని చెవిలో పురుగులు ఉండటం గమనించాడట. ఒకటి రెండు పురుగులు ఉండవచ్చు, అందుకే నొప్పి వస్తుందని అడ అనుకున్నారట. కానీ ఒకసారి అతని చెవులోంచి పురుగులు తీయటం స్టార్ట్ చేశాక ఒకటి రెండు కాదు డజన్లు డజన్లు పురుగులు బయటపడ్డాయట. పైగా అవన్నీ బ్రతికే ఉండటం చూసి ఆశ్చర్యపోయారట. ఆ పురుగుల సైజ్ కూడా కొంచెం పెద్దవిగానే ఉన్నాయట. ఇంతకీ ఆ పురుగులు అతని చెవులోకి ఎలా వెళ్ళాయో ఆ పిల్లవాడికి తెలియదట. డాక్టర్స్ చెప్పడం ఏమిటంటే ఇది వరకుడే ఏదో ఒక పురుగు అతని చెవిలోకి వెళ్ళుంటుంది, దాని తర్వాత చెవిలోనే అవి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుని అక్కడే నివసించడం మొదలు పెట్టాయి అంటున్నారు. ఇలాంటి కేసు మాకు ఇంతకు ముందు కూడా ఒకటి వచ్చింది, ఇది చాలా మామూలు విషయమే అని చెప్పి డాక్టర్లు అంటున్నారు. ఇతనికి ఇలా ఆపరేషన్ చేస్తూ ఉండగా ఆపరేషన్ థియేటర్ లోనే ఒక డాక్టర్ ఎవరో ఫోటోలు తీసి ఈ ఫోటోస్ ని సోషల్ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేశారు. ఆ ఫోటోస్ ఇంకా వైరల్ అవటం మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.